ఏమి ఇంతవరకు ఎవరికి చేయలేకపోయాము, వెళ్తే జనం రాళ్లతో కొడతారు మనల్ని, ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తాం, ఏ మన మొఖాలు ఎక్కడ పెట్టుకుంటాం అనేది వాళ్ళు వెళ్తే అలాంటి అప్రదిష్ట పాలవుతాం అని అనుకుని ఈ ఒక ఎలిగేషన్ బయటికి తీసుకొచ్చారు. ఇది లడ్డు ఇష్యూని బయటికి తీసుకొచ్చారు అనేది వైసీపీ వాళ్ళ ఎలిగేషన్. సో అదేంటి, మీరు దీని మీద ఏం సమాధానం చెప్తారు? రవి గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి, ఏఐటీవీ ప్రేక్షకులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఫస్ట్ ఈ తిరుమల లడ్డు విషయానికి వస్తే, తిరుపతిలో అన్యమత ఇది ఎక్కువ చేయడానికి వైసీపీ గవర్నమెంట్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఒక ప్లాన్ ప్రకారం అన్యమతస్తుల్ని మాత్రమే టీటీడీ బోర్డులో మెంబర్లుగా పెట్టి, ఇప్పుడు ఈ ధర్మారెడ్డి అనే వాళ్ళు ఉన్నారు, ఆయన వైఎస్ఆర్ కి స్వయాన మేనల్లుడు, సుబ్బారెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బాబాయ్, బొమ్మన కరుణారెడ్డి గారు ఉన్నారు, ఆయన మామవారి సోదరు, అంతా ఇలా సొంత మనుషుల్నే పెట్టుకొని అందులో ఈ గేమ్ ప్లాన్ లో భాగంగా తిరుమల పవిత్రతన కావచ్చు, అందులో జనాలని దేవుడికి దూరం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి తెరదీశారన్నమాట. సో అందులో భాగంగానే ఈ పెద్దిరెడ్డి గారు, రోజా గారు ఒక కంపెనీలో రోజుకి 800 మందిని టూరిస్టుల్ని 300 టోకన్లకి తీసుకొస్తామని చెప్పి, ఒక ఎవరు బిడ్ వేయకుండా ఒక కాంట్రాక్టర్ కు మాత్రమే అది తీసుకొని, ఆ 800 టికెట్లు కూడా వీళ్ళు బ్లాక్ లో అమ్ముకొని, సో లక్షలు వెనకేసుకొని, ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇదివరకు లడ్డు రేటు 25 రూపాయలు ఉండేదండి చిన్నది, పెద్ద లడ్డు వచ్చేసరికి కళ్యాణం లడ్డు అంటారు, దాన్ని 100 రూపాయలు ఉండేది, వాటిని అమాంతం రేట్లు పెంచేసి డబల్ రేట్లు. ఇప్పుడు ఒక వీడియో ఉంటది సుబ్బారెడ్డి గారికి, మీరు ఇదివరకు చూస్తే ఫలానా ఇది ఉందా, అది 2500 చేసేసేయండి, ఇంకోటి ఉందా 5000 చేసేసేయండి, కళ్యాణం ఉందా 5000 చేసేసేయండి, ఇష్టా రీతిన ఇది చేసేసి, దీంతో పాటు ఇందాక మీరు అన్నట్లుగా మీరు ఇందాక ఒక మాట కోట్ చేశారు, అది వాస్తవమే, ఈ నందిని గీ వాళ్ళకి మీరు ఇచ్చే రేటు కొంచెం ఎక్కువగా ఉంది, మాకు వేరే వాళ్ళు ఇంకా తక్కువకి ఇస్తారు అని చెప్పి, వాళ్ళు కావాలనని చెప్పి ఆ బిడ్ లో పార్టిసిపేట్ అవ్వకుండా ఉండేటట్లుగా వాళ్ళకు కూడా కొంచెం బెదిరింపు లాంటివి వెళ్ళిన తర్వాత ఈ ఆల్ఫా కంపెనీ అనే ఒకటి తీసుకొచ్చారు. వాళ్ళు వచ్చేసరికి ఆయిల్ ఇంగ్రీడియంట్స్ అనేది కొంచెం మనకి ఇప్పుడు మామూలుగా చూసినా కూడా బఫిలో ఆయిల్ కి కవ ఆయిల్ కి కొంచెం డిఫరెన్స్ తెలుస్తుందండి. ఇప్పుడు మన ఆవు నెయ్యి ఏదైతే ఉందో అది పచ్చగా ఉంటది, కొంచెం పసుపు పచ్చగా ఉంటది. సో మన ఇది తిరుమల ప్రసాదం లడ్డు ఏదైతే ఉందో అది మనం ఇదివరకు చూస్తే కనీసం మనం ఎక్కడైనా ఒక దగ్గరలో ఇంట్లో పెట్టుకున్నా కూడా చుట్టుపక్కల ఒక 10-15 మీటర్ల దాకా కూడా మంచి సువాసన వచ్చే ఇదిగా ఉండేది, సైజు కూడా చాలా పెద్దదిగా ఉండేది అనమాట మామూలు లడ్డు కూడా. ఇప్పుడు చూస్తే అది మరి టెన్నిస్ బాల్ కంటే చిన్నదిగా అయిపోయి, ఆ ఇది వచ్చేసరికి పక్క రోజుకి వచ్చేసరికి బూజు పట్టుకోవడం, ఆ నాణ్యత లోపం వల్ల కొంచెం వెగటుగా అనిపించడం, ఇలాంటివన్నీ గత 5 సంవత్సరాల నుంచే మనం చూసాం. లడ్డు నాణ్యత తగ్గింది అని చూసాము. రెండోది అక్కడ ప్రసాదాలు ఏదైతే పెడుతున్నారో అన్న ప్రసాదాలు, అందులో కూడా నాణ్యత తగ్గింది అని చెప్పి ఎన్నో వీడియోలు మనం చూసాం ఇదివరకు. ఇదంతా ఏంటంటే దేవుడికి ప్రజలని భక్తులని దూరం చేసే ఒక నీచమైన ప్రక్రియలో భాగంగానే ఇది జరిగిందండి. దాంతో పాటుగా ఇందాక మీరు అన్నారు, ఇది ఇందాక రెడ్డి గారు అన్నట్లుగా ఎందుకు ఎవరిని ఎంక్వైరీ గానీ ఇంకోటి గానీ చేయట్లేదు అని అంటే, ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చిందో జూన్ 4వ తారీఖు మనకి ఎలక్షన్ కన్ఫర్మేషన్ వచ్చి జూన్ 12 మనం గవర్నమెంట్ ఫామ్ చేసాము కూటమి తోటి, జనసేన బీజేపీ మిత్రులతోటి కలిసి, ఆ రోజే ఇమీడియట్ గా డిఎస్సి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ తీసుకుంది ఏంటంటే తిరుమల ప్రక్షాళన అనేది జరగాలి అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మొదటి స్టెప్ అండి. తీసుకున్న వెంటనే ఆ పాత ఈఓ ఎవరైతే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయో వాళ్ళని ఇమీడియట్ గా సెలవు మీద వెళ్ళిపోమని చెప్పి స్వచ్ఛందంగా కొత్త ఈఓని పెట్టి, మీరు అక్కడ ఏం జరుగుతుంది మొత్తం అన్ని ఒకసారి కనుక్కొని ఒక రిపోర్ట్ ఇవ్వండి అని అంటే, ఆయన 17వ తారీఖు
జూలైకి ఒక రిపోర్ట్ ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకుని ల్యాబ్ కి మనం పంపిన తర్వాత అందులో విస్తుపోయే విషయాలు తెలిసినాయి. ఇందులో మనకి ఫిష్ ఆయిల్ వాడారని చెప్పి, బీఫ్ ఎక్స్ట్రాక్ట్ ఒకటి ఉందనని, ఇవన్నీ తెలిసిన తర్వాత ఆ రోజుకి ఆ రోజు బయట పెడితే జనాలందరూ భయాందోళనకు వెళ్ళిపోతారండి, ఏంటి ఇది అసలు ఇవన్నీ అని చెప్పి, నిజమా కాదా అని. ఇందాక మన జనసేన మిత్రుడు చెప్పినట్లుగా ఇందులో కారణాలు ఎవరున్నారు, పూర్తిస్థాయి ఎంక్వైరీ జరిగినాకనే దీన్ని బయట పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా అనుకుంటున్నారా? పూర్తి స్థాయి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దాంతో పాటు ఏంటంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అదే రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, టీటీడీ కావచ్చు, ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అందులో భాగంగా ఈ ధర్మారెడ్డి గారికి కావచ్చు, సుబ్బారెడ్డి గారికి కావచ్చు, భూమన్ రెడ్డి గారికి కావచ్చు, వీళ్ళందరికీ విజిలెన్స్ నుంచి దగ్గర దగ్గర 7 నోటీసులు వెళ్ళినాయండి ఒక్కొక్కరికి. 7 షోకాజ్ నోటీసులు వెళ్ళినా వాళ్ళు రిప్లైలు ఇవ్వకపోగా సుబ్బారెడ్డి గారు అయితే నాకు అక్కడ ఉన్న పుస్తకాలన్నీ కొన్ని పంపించండి, నేను అవన్నీ ఒకసారి చూసుకొని మీకు రిప్లై ఇస్తాను అని చెప్పి సమాధానాలు దాటవేసే పరిస్థితిలో ఉండి, ఇప్పుడు ఆ 7 నోటీసులు కూడా ఏ డేట్లలో వెళ్ళినాయి అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఆయన వేసిన రిట్ పిటిషన్ ఏదైతే ఉందో హైకోర్టులో ఎంక్వైరీ ఆపండి అని చెప్పి, విజిలెన్స్ వాళ్ళకి ఈ లడ్డూకి సంబంధం లేదండి, టీటీడీ అనేది ఒక స్వతంత్ర సంస్థ, అందులో రాష్ట్ర విజిలెన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని చెప్పి ఆయన దాన్ని ఏమంటారు, ఈ ఇన్వెస్టిగేషన్ కి సపోర్ట్ చేసే మనిషి అయితే మనం ఏదన్నా మాట్లాడచ్చు, ఆయన సపోర్ట్ చేయకుండా అన్ని దాటవేస్తా ఉన్నారు కాబట్టి ఈ 2 నెలల నుంచి అది అలానే సాగుతూ ఉంది. ఇప్పుడు అడ్డగోలుగా అరెస్ట్ చేయడానికి మనదేమి జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వం కాదు కదండి, మాది ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొన్ని క్రమశిక్షణ ఉన్నాయి అన్నమాట. సో మేము ఏదైనా సరే పక్క ఆధారాలు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఒక కేసు కానీ ఒక ఎలిగేషన్ కానీ పెట్టామంటే కోర్టు ప్రొసీడింగ్స్ ని మనం గౌరవిస్తాం ఎప్పుడు కూడా. కోర్టులో ఇది ఒకటి ఉంది, ఈ విజిలెన్స్ వీళ్ళు ఉన్నారు, పలానా వాళ్ళ మీద మాకు డౌట్లు ఉన్నాయి అని మేము కోర్టు వేస్తే వాళ్ళు మళ్ళీ దానికి కౌంటర్ ఫైల్ చేసుకోవటం, ఇట్లా ఒక ప్రాసెస్ ఉంటదండి. ఏదో డైరెక్ట్ గా ముందు లోపల వేసేసేసి తర్వాత మేము చూసుకుంటాము అని చెప్పి తప్పుడు కేసులు పెట్టడానికి మేమేమి ఇది కాదు కదా, కొంచెం ఒక పద్ధతి ప్రకారం వెళ్ళే వాళ్ళం ముగ్గురం కూడా, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు కాకుండా ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలో మాత్రమే చర్యలు తీసుకునే క్రమశిక్షణ కలిగిన కూటమి. అది ఈ లడ్డు విషయానికి వస్తే అదండి. ఇక రెండోది వచ్చేసరికి ఈ 100 రోజుల పాలన ఏదైతే ఉందో సూపర్ సిక్స్ అమలు చేయలేదు అని అంటున్నారు. అమలు చేసే దాంట్లో ఎన్ని 100 రోజుల్లో దగ్గర దగ్గర 100 వాగ్దానాలు మేము అమలు చేశామండి, కావాలంటే తీసి చూసుకోండి. దాని గురించి తర్వాత చెప్తారు కానీ నేను బీజేపీ మిత్రుడు కూడా తీసుకున్న తర్వాత మీతో మాట్లాడతాను నేను. ఎస్ వేణు గారు. ఓకే.